యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కొడివచ్చున మీకు అందరికీ శుభవందనాలు. ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా ఈ ఆరవ మాసపు తొలి సబాత్ దినములో దేవుని సన్నిధిలో మనం కూడుకోవటానికి ఈ ప్రకారముగా కలుసుకోవటానికి దేవుడు తెరిచిన ద్వారాలను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట ప్రతి ఒక్కరికి దీవెనలు ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన మీపై కృమరించి దీవించను గాక. నేటి ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఏజ్కేల్ గ్రంథం 37:11-14 వరకు మనము చదువుకుందాం. ఏజ్కేల్ గ్రంథం 37:11-14 వరకు ఈ ప్రకారముగా ఉన్నది. అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయేను, మనము నాశనమైపోతామని అనుకునిచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచదు. సమాధులో నుండి మిమ్మను బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకుని వచ్చింది. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మలను బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపచేసేది. యెహోవా నగు నేను మాట ఇచ్చి దానిని నెరవేరుతునని మీరు తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడి యందు దీవించి ఆశీర్వదించును గాక. ఈ ఉదయకాల సమయం నూతన మాసపు తొలి సబాత్ దినములో మరి ఒకసారి దేవుని లేఖన భాగాన్ని ధ్యానించటానికి, ఆయనను స్తుతించి ఆరాధించటానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ఎంతో మందికి లేనటువంటి ధన్యత మన జీవితంలో కలిగి ఉండులాగున ఈ ఉదయకాలపు సూర్యోదయ కిరణాలు మన మీద ప్రకాశింపబడటానికి మనం ఎంపిక చేయబడ్డ జనాంగంలో ఉన్నామని దేవునికి వందనాలు తెలియజేద్దాం. ఆందోళనకరమైన దినాలు, అనిశ్చిత కలిగిన దినాలలో మనం నివసిస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా మన చుట్టూ ఉన్న పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఎవరికి తోచిన మాట వారు చెప్తూ ఉన్నారు. రకరకాల భయాలు, రేపటి గురించిన ఆందోళన, ఏమవుతుందో, ఎటు ప్రయాణమో, ఎలాగూ జరగబోతుందో, ఏమీ తెలియనటువంటి భయాందోళనతలో జీవిస్తూ ఉన్నాం. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, ఈ అనిశ్చితిలో, ఈ భయాందోళనలో దేవుడు మనలను నడిపించి విడువని దేవుడిగా, నమ్మకమైన వాడుగా, తన మాట నెరవేర్చువాడుగా నూతన దినములో ప్రవేశించి నూతన మాసము మన జీవితాల్లో కలిగి ఉండటానికి దేవుడు కృప చూపించాడు. మన పరిస్థితులు మనల్ని భయపెడుతూ ఉండొచ్చు. అనేకమైనటువంటి ప్రశ్నలకు జవాబే లేదు. ఉన్న సమస్యలను ఏం చేయాలో తెలియదు, ఎటు పరిగెత్తాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ దినాన్ని చదవబడిన లేఖన భాగము నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొన్ని అంశాలు మీ మనసుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నా. ఈ 37 ఏజ్కేల్ గ్రంథం మనము చదివినట్లయితే మొదటి వచనము నుండి మనము చదువుతూ ఉన్నప్పుడు ఎండిన ఎముకలు మరల తిరిగి జీవింపబడుతున్న ఆ నేపథ్యం అంతా అక్కడ వ్రాయబడుతూ ఉంటది. ఆయన ఏజ్కేలు ఆత్మవశుడై ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సన్నివేశాన్ని మనం ఎరిగిన వారముగా ఉన్నాం. ఈ దినాన్ని ఆ ప్రత్యేకమైన లేఖన భాగము నుండి, ఆ సన్నివేశము నుండి కొన్ని అంశాలు మనం ధ్యానిస్తూ దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న మాటను జ్ఞాపకము చేసుకుందాం. చదవబడిన లేఖన భాగం అంటున్నాడు 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనే, నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమయ్యను, మనము నాశనమైపోతామే అనుకొనుచున్నా. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ వాట్ వీఆర్ లివింగ్ ఇన్.
నీనా పరిస్థితి కూడా ఈ ఉదయకాల సమయం ఈ ప్రకారమే ఉన్నది. ప్రపంచమంతా ఆందోళనకరమైన పరిస్థితులు, భవిష్యత్తు గురించిన ఆశ లేనటువంటి పరిస్థితులు. ఆ దినమున ఇశ్రాయేలులు ఎలాగ ఉన్నారో, మా ఎముకలు ఎండిపోయినవి, మేము నీరసించిపోయాం, బలహీన పడిపోయాం, మా ప్రణాళికలు, మా ప్రయాణాలు, మా ఉద్దేశాలు, మేము అనుకున్న ప్రతి పరిస్థితి కూడా జీవము లేని నిర్జీవమైపోయినది, మా ఆశలు ఎండిపోయాయి, మా జీవితాలు ఎండిపోయాయి. పరిస్థితులను జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచంలో ఆర్థిక మాంద్యం రాజ్యమేలుతూ ఉంది, అనిశ్చితి రాజ్యమేలుతూ ఉంది, ప్రేమలు చల్లారిపోతున్నాయి, ఉద్యోగాలు చాలా మందికి పోయినాయి, కొంతమంది నిరాశ్రులైపోయారు, సొంత వారిని పోగొట్టుకున్నారు. రేపటి దినం ఎలాగో జరుగుతుందో తెలియనటువంటి నేపథ్యం, భయాందోళనలు కలిగినటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరూ అనుకునేటువంటి మాట, మన ఆశలు, మన ఎముకలు ఎండిపోయాయి, బలహీన పడిపోయాం, ఎన్నో ఆశలు కన్నాం విఫలమైపోయాయి, ఎన్నో ప్రణాళికలు వేసుకున్నాం, ఎన్నో ప్లాన్స్ చేసుకున్నాం, అవన్నీ విఫలమైపోయాయి, అందులో జీవము లేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎలాగురా అన్న ప్రశ్నలు మన మనసు నిలుస్తూ ఉన్నాయి అని అన్నాడు కదా. మన ఆశలు విఫలమయ్య మనము నాశనమైపోతున్నా. బయటకు వెళితే ప్రాబ్లం, వెళ్ళకపోతే ఇబ్బంది, ఎక్కడికి వెళ్తున్నామో తెలియనటువంటి నేపథ్యంలో మనము జీవిస్తామన్నా. దేవుడు మాట్లాడిన మాటలు మన ప్రస్తుత పరిస్థితులకు అతికినట్లుగా సరిపోయే నేపథ్యంలో మనము జీవిస్తూ ఉన్నా ప్రియ దేవుని జనాంగమా. ఎముకలు ఉన్న లోయలోనికి ఏజ్కేలును తీసుకొని వచ్చినప్పుడు ఏజ్కేలు ప్రవచించగా ఆ ఎముకలు జీవము పొందుకొని మహాసైన్యముగా రూపాంతరపరచబడతాయి. ఈ లేఖన భాగంలో నుండి నాలుగు మాటలు మీ మచ్చకు తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నా. ద లెసన్స్ లెర్న్డ్ అవుట్ ఆఫ్ ద డిస్ట్రెస్ అండ్ అవుట్ ఆఫ్ ద సిచ్యువేషన్ వేర్ వీ డోంట్ హ్యావ్ సర్టనిటీ ఇన్ ద ఫ్యూచర్ అబౌట్ ద ఫ్యూచర్, భవిష్యత్తు గురించి నిశ్చయత లేని పరిస్థితులలో ఆ ప్రకారముగా ఉన్న స్థితిగతులు ఉన్న దినములలో, ఈ దినమునకు మన జీవితాలకు కరెక్ట్ గా సరిపోయిన పరిస్థితులలో ఈ లేఖన భాగములోని నాలుగు అంశాలు మీ దగ్గరకు తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మొదటిది, దేర్ ఆర్ క్వశ్చన్స్ వేర్ వీ హ్యావ్ నో ఆన్సర్స్. అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు దొరకనటువంటి ప్రశ్నలు. జీవితం ఆలోచన చేద్దాం. ఇంతకు ముందు ఈ కరోనా మహమ్మారి బారిన పడక ముందు నీ ప్రశ్నలకు నిశ్చితమైన సమాధానం ఉండింది. నువ్వు చదువుతున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఎప్పుడు నీ పరీక్షలు అంటే నీ దగ్గర సమాధానం ఉండింది. నీ ఉద్యోగంలో ఏంటి నీ పరిస్థితి అన్నప్పుడు నీ దగ్గర సమాధానం ఉండింది. ఈ దినాన్ని కొన్ని ప్రశ్నలకు మన దగ్గర సమాధానం లేదు. ఎప్పుడు స్కూల్స్ తెరుచుకుంటాయో తెలియదు, అకాడమిక్ ఇయర్స్ ఎప్పుడు ఆరంభమవుతుందో తెలియదు, ఉద్యోగాలు ఎలాంటి మార్పు చెందుతాయో తెలియదు, ఏమి జరగబోతుందో, అనేకమైన ప్రశ్నలు ఉన్నా దానికి జవాబులు లేని పరిస్థితుల్లో ఉన్నా ఏజ్కేలు ఎండిన ఎముకలున్న ఆ లోయలోనికి తీసుకుని రాబడినప్పుడు మూడవ వచనములో దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని అడిగాడంట. ఈ ప్రశ్న ఈ దినము నీకు నాకు సూటిగా దేవుడు వేస్తా ఉన్నాడు. ఈజ్ దర్ ఎ హోప్ దట్ యువర్ సిచ్యువేషన్స్ విల్ లివ్ అగైన్? ఎండిపోయిన మన పరిస్థితులు మరలా బ్రతకగలవా? ఎండిపోయినటువంటి మన ఆలోచనలు బ్రతకగలవా? ఆ ఎండిన ఎముకలను జ్ఞాపకం చేసుకుందాం. కుట్టలు కుట్టలుగా ఎండిపోయినటువంటి ఎముకలు ఉన్నాయి, లైఫ్లెస్, నిర్జీవమైనటువంటి ఎముకలు, ఎండిపోయినటువంటి ఎముకలు.
ఒకప్పటి ఓటమిని చూసి చూసినటువంటి ఎముకలు, వారి కల్చర్, వారి నాగరికత పాడు చేయబడినటువంటి ఎముకలు, అవన్నీ ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. దేవుడు అడుగుతున్న ప్రశ్న, కెన్ దే లివ్? అవి మరల జీవించగలవా? ఇది నాని ఆలోచన చేద్దాం. ఇందాక చదవబడిన మాట, మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశలు విఫలమయ్యను, మనము నాశనమైపోతున్నాం. ఈ ఆలోచనలో ఉన్న నేపథ్యంలో, ఈ ప్రశ్నల నేపథ్యంలో దేవుడు నీతో అడుగుతూ ఉన్నాడు, ఎముకలు బ్రతకగలవా? మన దగ్గర అయితే జవాబు లేదు, మన దగ్గర అయితే జవాబు లేదు. కానీ హెచ్కేలో మాట్లాడుతున్నాడు, ఆ మాట చూస్తూ ఉన్నప్పుడు, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. ఈ మాట అర్థం చేసుకుందాం, నీ ప్రశ్నలలో యు డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ బట్ గాడ్ హ్యాస్. నీ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానము లేదు, నీ ఆందోళనకు నీ దగ్గర సమాధానము లేదు, నీ అనిశ్చితికి నీ దగ్గర సమాధానము లేదు. వి నీడ్ టు లెర్న్ దిస్ థింగ్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ డ్రైడ్ బోన్స్ ఇన్ ఆర్ లైఫ్ ఆర్ ఎవ్రీ సిచ్యువేషన్. ఎండిన ఎముకలు కలిగిన సారూప్యముగా ఉన్న ప్రతి పరిస్థితికి సమాధానము లేనప్పుడు ఆయన దగ్గర సమాధానం ఉంది. రెండవదిగా, దేర్ ఇస్ ఎ ఫ్యూచర్ వేర్ వీ కాంట్ గ్యారంటీ బట్ గాడ్ క్యాన్. రెండవది, భవిష్యత్తు ఉంది, నిశ్చయత మనకు లేదు, కానీ దేవుని దగ్గర దానికి నిశ్చయత ఉంది. నాలుగవ వచనంలో అంటాడు, 37వ వచనం, అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నా, చర్మము కప్పి మీకు నర్మలనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. రెండవ మాట గమనించినట్లయితే, ఏచ్కేలికి ఆ లోయలో ఉన్నప్పుడు ఎండిన ఎముకలు మచ్చ నించుని ఉన్నాడు. మొదటి ప్రశ్న వేస్తా ఉన్నాడు, ఎముకలు బ్రతకగలవా? ఏచ్కేలు అంటాడు, ప్రభు అది నీకే తెలియను అంటున్నాడు. రెండవది అంటా ఉన్నాడు కదా, యు ప్రీచ్ టు ద డ్రై బోన్స్, యు గివ్ ఎ ప్రొఫెసీ టు ద డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకలకు నీవు ప్రవచనము చెప్పు. ఏమంటున్నాడు అంట, ఆకారము లేనటువంటి ఆ ఎండిపోయిన ఎముకలు, జీవము లేనటువంటివి, నిరీక్షణ లేనటువంటి ఆ ఎముకలకు దేవుని దృష్టిలో ఒక విషన్ ఉంది, దర్శనం ఉన్నది. ఏచ్కేలకి ఏమి దర్శనం కనిపించటం లేదు. ఏచ్కేలు అంటాడు, ఈజ్ అ వ్యాలీ ఆఫ్ డ్రై బోన్ స్పీకింగ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్, జీవము కలిగిన మాటను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈజ్ ప్రొఫెసైజింగ్ ద వర్డ్ ఆఫ్ లైఫ్ ఇన్ టు ద డ్రై బోన్స్, ఎండిన ఎముకలకు జీవము కలిగిన వాక్యాన్ని ఆయన బోధిస్తూ ఉన్నాడు, జీవము కలిగిన వాక్యాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఈవేళ నీవు నేనున్న పరిస్థితులలో, వీ కాంట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్, భవిష్యత్తుని మనం ఊహించలేం, అవిట్ ఈస్ గోని బి, అది ఎలాగా ఉండబోతుందో ఊహించలేం, బట్ గాడ్ క్యాన్. దేవుడు ఆ దర్శనాన్ని చూడగలరు, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో దేవుడు చూడగలరు. జీవము కలిగిన దేవుడు నీ పరిస్థితులన్నిటి మీద, ఈ దినము నిర్జీవమైనటువంటి పరిస్థితులు, ఈ దినము ఎండిన ఎముకల వలె ఉన్న నీ పరిస్థితులు, మరి నిరీక్షణ లేని, ఆశ లేని, విఫలమైపోయిన నీ పరిస్థితుల మధ్య గాడ్ వాంట్ టు బ్రీద్ లైఫ్ ఇన్ యువర్ సిచ్యువేషన్. నీ స్థితి, నీ పరిస్థితులు జీవము లేనటువంటిగా, రేపటి దినము గురించి ఏమి జరుగుతుందో తెలియనటువంటి భయములోని ఉన్న నేపథ్యంలో మనము నాశనమైపోయితిమి అన నిర్జీవమైన ఆలోచన నేపథ్యములో
God want to breathe life in your situation. దేవుడు నీ పరిస్థితుల మీద జీవమును ఆయన ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అవి జీవము కలిగినవిగా ఉండులాగున God has a vision. You can't see your future, remember, but God see. God can see your future. మొదటిది, you don't have answers for all your questions, but God has. రెండవది, నీ పరిస్థితులు నీ భవిష్యత్తు గురించిన నిశ్చయత నీకు లేదు కానీ వాటిని గురించి స్పష్టమైన దర్శనం దేవునికి ఉందని జ్ఞాపకం చేసుకుందాం. మూడవది, all our efforts are not enough to put life in the situations. నీ పరిస్థితులన్నిటి మధ్య నీ శ్రమ, నీ జ్ఞానము, నీకున్నటువంటి సమస్తము కూడా సరిపోవు. దేనికి సరిపోవు అనగా నీ ప్రయాస పడతావు కానీ అందులో జీవమును మాత్రం నువ్వు ఉంచలేవని జ్ఞాపకం చేసుకుందాం. ఏడవ వచనం చదువుతున్నా, 37వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమని ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనేను. నేను చూచి చూడుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చను, వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాం. చాలా సార్లు మనం అనుకుంటాం పరిస్థితులను బట్టి, అయ్యో మనము నశించిపోతా ఉన్నామే, మన ఆశలు విఫలమైపోతాయి, ఎక్కడికి పరిగెడతాం, ఏం చేద్దాం. సో వీ హ్యావ్ అవర్ రిన్యూడ్ ప్లాన్స్. వీ వాంట్ టు స్ట్రెంగ్థెన్ అవర్ సెల్ఫ్. వీ వాంట్ టు మేక్ గుడ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ అండ్ సిచ్యువేషన్. ఉన్న పరిస్థితులను, మన వనరులను బట్టి పరిస్థితులను మంచిగా చేయాలని ఆశపడతాం. దేవుడు అంటున్నాడు, నీ ప్రయాస, నీకున్నటువంటి జ్ఞానం, నీ నైపుణ్యం సమస్తం, ఇట్ ఈస్ నాట్ ఇనఫ్. ఇట్ కెన్ మేక్ టు సమ్ ఎక్స్టెంట్, బట్ ఇట్ వోంట్ హ్యావ్ లైఫ్. ఏజ్కేలు ప్రవచించగా ఆ నరువులన్నీ కూడా అక్కడ గడగడమని శబ్దము పుట్టిందంట. ఆ మాట చక్కగా ఉంటుంది, ధ్వని ఒకటి పుట్టెను, ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకొనేను. అతడు చూస్తూ ఉంటుండగానే నరములను మాంసమును దాని మీద వచ్చెను, చర్మము దాని మీద కప్పబడెను. హిజ్ ఎఫర్ట్స్ కెన్ మేక్ ఎ షేప్ బట్ స్టిల్ ఇట్ ఇస్ డెడ్. శరీరం ఎముకలు ఒక దానితో ఒకటి కలుసుకున్నాయి, మాంసము కూర్చబడింది, చర్మము కప్పబడింది, కానీ దాంట్లో జీవము మాత్రము లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇది నా ఆలోచన చేద్దాం. నీ ప్రయాస, నీ ఆందోళన, నీ భయం, ఈ భయములో నీ ప్రయత్నాలు అవన్నీ కూడా చేస్తూ మధ్యలో మేబీ యు మైట్ హావ్ గాట్ స్టక్. మార్గము లేని పరిస్థితుల్లో, దారి కనిపించలేని నేపథ్యంలో నువ్వు ఆగిపోయి ఉన్నావేమో. యు మేబీ యు ఆర్ పజల్డ్. నువ్వు ఆశ్చర్యచకితుడివై మధ్యలో ఆగిపోయిన పరిస్థితి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, టోటలీ యు ఆర్ కన్ఫ్యూజ్డ్ అండ్ యు ఆర్ స్టక్ దేర్. దేవుడు అంటున్నాడు, యు కాంట్ బ్రీత్, యువర్ ఎఫర్ట్స్ ఆర్ నాట్ ఇనఫ్ టు పుట్ లైఫ్ ఇన్ టు యువర్ సిచ్యువేషన్స్. నీ ప్రయాస కొంతవరకే, దానిలో జీవము ఉంచగలిగిన వాడు, జీవముని ఊదగలిగిన వాడు, జీవమును దానిలో నింపగలిగిన వాడు సజీవుడైన యేసయ్య మాత్రమే. జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట ప్రత్యేకముగా. ఈ దినం ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఆలోచన చేయాలి. పరిస్థితుల నేపథ్యంలో యేసయ్యకు దూరముగా ఉండి మనం ఏం చేయడం? అందుకే అంటాడు కదా, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నీ ప్రయత్నాలన్నీ కూడా ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్ బట్ కెనాట్ బ్రింగ్ లైఫ్. ఇట్స్ ఓన్లీ గాడ్ కెన్ డూ. నాలుగవ మాట, వెన్ వాట్ వీ హావ్ డన్ ఇట్ ఇజంట్ ఇనఫ్, గాడ్ ఇంటర్వీన్స్ టు కంప్లీట్. మనము చేయాల్సింది మనము చేసిన తర్వాత దేవుడు హీ ఇంటర్వీన్స్ ఫర్ ద కంప్లీషన్. ఆయన జోక్యం, ఆయన కనుదృష్టి మన మీద ఉంటూ చూస్తూ ఉన్న నేపథ్యంలో నీ ప్రయత్నాలన్నీ చూస్తూ ఉన్నావు. నువ్వు నీరస పడిపోయి నేను మనం ఆశలు విఫలమయ్యామన్న మాట
పలుకుతూ నిరీక్షణ కోల్పోయి కూర్చున్న నేపథ్యంలో ఆయన వైపు నువ్వు చూడగలిగితే హీ విల్ ఇంటర్వీన్ టు కంప్లీట్ ద టాస్క్ వాట్ యు హవ్ స్టార్టెడ్. నువ్వు మొదలుపెట్టిన కార్యాన్ని, నువ్వు ఆరంభించిన కార్యాన్ని, అందులో జీవము లేక నిర్జీవమై భవిష్యత్తు గురించి ఆలోచన లేక నువ్వు చతికిల పడిపోయిన నేపథ్యంలో యు విల్ ఫైండ్ గాడ్ హూ ఇస్ ఇంటర్వీన్, హూ విల్ ఇంటర్వీన్ టు ద సిచ్యువేషన్. ఆయన జోక్యము చేసుకుంటాడని జ్ఞాపకము చేసుకోవాలి. నౌ గాడ్ కమాండ్స్ టు ప్రొఫెసీ ద బ్రీత్ ఆన్ ద డెడ్ బాడీస్. ఆ మాట జాగ్రత్తగా గమనిద్దాం. 9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లను, ప్రభువు యెహోవా సెలవిచ్చిన దేవనగా, జీవాత్మ నలుగు దిక్కుల నుండి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడువు. ప్రేమ దేవుని బిడ్డలారా, ద ప్రొఫెసీ ఈజ్ ఫర్ ద హోలీ స్పిరిట్, ప్రొఫెసీ ఈజ్ ఫర్ ద స్పిరిట్. మరి ఆ జీవాత్మకు ప్రవచించబడుతుంది. దేవుని పక్షముగా ఆయన ఉండి ఆయన మాట్లాడిస్తూ ఉన్నాడు ఇస్కేయల్ తోటి అని అంటున్నాడు. నువ్వు ప్రవచించు, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడు. వెన్ గాడ్ ఇంటర్వీన్స్ ఇన్ ద సిచ్యువేషన్స్ వేర్ దేర్ ఇస్ నో లైఫ్, దేర్ వెన్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ గాడ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, దేర్ యూ విల్ సీ ఎ మిరకిల్ హ్యాపెన్స్. అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యం అక్కడ జరుగుటము చూస్తాం. ఇన్ టు ద డెడ్ బాడీస్ ద స్పిరిట్ వాజ్ బ్రీత్డ్. ఆ చనిపోయినటువంటి వారి మీద జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము గాని మహాసైన్యముగా వారు నిలిచిండి. 4వ మాట, నీ ప్రయత్నాలన్నీ అయిపోయిన తర్వాత, నీ దేవుడు జోక్యము చేసుకున్నప్పుడు, నిర్జీవమైన పరిస్థితుల్లో జీవముతో నింపగలిగిన వాడు, అప్పుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాలు చూస్తాం. ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు. There will be a big transformation that you see. All the dead bones, now they are made into bodies, but still no life. Jeevatma vare meeda oopiri vidichinappudu avi sajeevulai maha sainyamuga nilutsudunatluga lechi lekkimpa sakyamugani maha sainyamuga nilutsunnaranta. God the creator is the one who made you. నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నీకు జీవమునిచ్చినటువంటి ఆయన, ఆయన నిన్ను ప్రేమించినటువంటి దేవుడైనటువంటి యెషయ, నీకున్నటువంటి అననుకూల పరిస్థితులలో, నీకున్న అనిశ్చితి కలిగినటువంటి భవిష్యత్తులో, నీకున్నటువంటి నీ ప్రయత్నాలన్నీ కూడా ఒక స్థాయికి చేరి ఆగిపోయిన నేపథ్యంలో వాటి మీద ఆయన జీవము నింపటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రీత్ లైఫ్ ఇంటు యువర్ సిచ్యువేషన్. యువదీకాల సమయం ఆలోచన చేద్దాం. నూతన మాసములో ప్రవేశించినటువంటి మనం, మన పరిస్థితుల నేపథ్యంలో అనేక రకములైన ఆందోళనలతో మనం జీవిస్తూ ఉన్నాం. ఎవరికి తోచిన మాట వారు చెప్తూ ఉన్నారు, ఎవరికి తోచిన బోధ వాళ్ళు చేస్తూ ఉన్నారు. కరోనా వైరస్ గురించి అనేకమైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి మాటలు వింటున్న కొలది నీకు భయము కలిగిస్తున్నటువంటి మాటలు. ఒకరు ఇది చెయ్యాలంటారు, ఒకరు ఇది చెయ్యకూడదంటారు, ఇది మంచిదంటారు, అది మంచిది కాదంటారు. ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితులలో నీవు నిలుచున్నావేమో, మార్గములలో నిలిచి చూడండి అని మాట్లాడుతున్నాడు. నీ మార్గములన్నీ మూయబడిన నేపథ్యములో నువ్వు నిలబడుతూ ఉన్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట జ్ఞాపకం చేసుకుందా. డోంట్ లెట్ యువర్ ఫెయిత్ కమ్ డౌన్. నీ విశ్వాసము బలహీన పడకుండా జాగ్రత్త పడదా.
దేవుడు నిన్ను నడిపించిన మార్గాలు, నీకు అనుగ్రహించిన విజయాలు మర్చిపోవద్దు. ఆయన విడువని ఎడమ, ఆయన దేవుడని జ్ఞాపకం చేసుకున్నా. ఏజ్కేల్ ద్వారా మాటలు ఆయన తెలియచేశాడు. ఎండిన ఎముకలను కలిగిన పరిస్థితులలో నీ దగ్గర సమాధానం లేని ప్రశ్నలకు ఆయన దగ్గర సమాధానం ఉంది. అనిశ్చిత కలిగిన నీ భవిష్యత్తు నేపథ్యములో ఆయనకి స్పష్టమైన దర్శనం ఉంది. నువ్వు ఆగిపోయినటువంటి పరిస్థితులలో నువ్వు ఎంతవరకు చేయగలవు కానీ దాని మీద జీవముతో నింపలేవని నువ్వు గుర్తించాలి. నాలుగవది, నువ్వెప్పుడైతే జీవముల దాంట్లో నింపలేక నువ్వు నిరుత్సాహపడిపోతావో ఆయన వైపు చూడగలిగినప్పుడు దావీదు అంటాడు, నేను కొండల వైపు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? లుక్ అప్ టు హిమ్, దెన్ హీ విల్ ఇంటర్వెన్ టు ఫిల్ లైఫ్ ఇన్ యువర్ సిచ్యువేషన్. ఇంకొక మాట మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో ఒక గొప్ప ప్రవక్తని ఇక్కడ మనం చూస్తాం, ఏలియా ప్రవక్త. మరి గొప్ప కార్యాలు చేసినటువంటి ప్రవక్త, 450 మంది బయలు ప్రవక్తలను ఒక్కడే హతము చేసినటువంటి ఈ ప్రవక్త, బహిరంగముగా సవాలు చేసి ఆకాశం నుండి అగ్నిని దింపినటువంటి ఈ ప్రవక్త, యెజెబెలు ఆయనను చంపుతానని వర్తమానము పంపించినప్పుడు అతడు భయపడిన వాడై, 19వ అధ్యాయము 1 రాజుల గ్రంథము 4వ వచనం చదువుతూనా, తాను ఒక దిన ప్రయాణం అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునమని ప్రార్థన చేశాను. ద ఫియర్ ఆఫ్ ద లైఫ్, ఆ ప్రాణ భయం. మర్చిపోయాడు ఏలియా 450 మంది బయలు ప్రవక్తలను ఒక్కడే హతము చేసినటువంటి ఏలియా, వారందరి మధ్య బహిరంగముగా ప్రార్థన చేసి ఆకాశము నుండి అగ్నిని దింపి కందకములను ఎండిపో చేసినటువంటి ఏలియా, యెజెబెలు ఒక వర్తమానము పంపినప్పుడు ఏ పంపిందనగా, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకటి ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగు చేయనుగాక. ఈ మాట జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుడు నీకు ఎన్నో విజయాలు ఇచ్చాడు. అననుకూల పరిస్థితుల్లో నిన్ను దాటించాడు. శత్రువుల మధ్య నిన్ను నిలవబెట్టి శత్రువుల మధ్య నీకు భోజనము బల్లను సిద్ధపరిచి నిన్ను విజయముతో నింపిన ఆ దినాలు మర్చిపోయామేమో. ఈ దినం ప్రాణ భయము కొలది. దేవుని విడిచి దేవుని సన్నిధిని మరచి విశ్వాసములో బలహీనపడి ఏలియా సాదృశ్యముగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి వెళ్ళి బదరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష కలిగిన వాడి అంటాడు కదా, నా పితరుల కంటే నేను గొప్పోడు కాదు ప్రభా, ఇంత మట్టుకు నాకు చాలు. సో డిస్పరేట్ ఇవాస్, సో డిస్కరేజ్డ్ ఇవాస్. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, ఎమిడ్స్ ఆఫ్ హిస్ డిస్ట్రెస్, ఎమిడ్స్ ఆఫ్ హిస్ డిసప్పాయింట్మెంట్, దేవుని స్వరం అతనికి ప్రత్యక్షం అవుతా ఉంటది. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, యెహోవా దూత 2వ మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాను. మాట నేను ఎందుకు తెలియచేస్తున్నాను అనగా, మనకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. గాడ్ హెస్ గివెన్ యూ దిస్ డే. ఈ దినము దేవుడు నీ నా జీవితంలో ఎందుకు ఇచ్చాడు అనగా, ఆయన కొరకు సాక్షులుగా ఆయన బాహుబలమును రాబో తరము వారికి ప్రకటించటానికి యోగ్యతలు నిలవబెట్టాడు. ఈ క్షణం, ఈ దినము నీ ప్రశ్నలకు జవాబు లేకపోవచ్చు. ఈ క్షణము నీ భవిష్యత్తు గురించి అనిశ్చితి కలిగి ఉండొచ్చు.
ఈ క్షణం నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయిన నిరుత్సాహంలోనే ఉండొచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హీ హ్యాస్ ఆల్ ద ఆన్సర్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. నీ భవిష్యత్తుని గురించి స్పష్టమైన ఉద్దేశ్యము దర్శనము కలిగి ఉన్నాడు. నువ్వెప్పుడైతే నిరుత్సాహపడుతున్నావో ఆయన వైపు చూడగలిగితే ఆయన నీ దగ్గరకు వచ్చి నీ పరిస్థితుల మధ్య ఆయన జీవమును నింపగలిగిన వాడుగా ఉన్నాడు. నిన్ను బలపరిచి ఆయన దర్శనము చొప్పున నీ ముందున్న ప్రయాణములో నడిపించటానికి నిన్ను బలపరచువాడిగా ఉన్నాడని జ్ఞాపకం చేసుకున్నా. ప్రేమదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం నీ పరిస్థితులు ఎలాగున్నా, నీ పరిస్థితులు ఏవైనా, ఏ నేపథ్యంలో నువ్వు నిలుచున్నప్పటికీ హెచ్కేలు గ్రంథము ద్వారా, హెచ్కేలు గ్రంథము ద్వారా మనతో మాట్లాడాడు. ఎండిన ఎముకలు జీవింప చేయగలిగినటువంటి ఆయన, ఆయన చేతు పనులైనటువంటి మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు. నూతన మాసాన్ని ఆరంభిస్తూ ఉన్నా, నూతన పరిస్థితులు నువ్వు చూడబోతూ ఉన్నా, ఆందోళనకరమైన పరిస్థితులను ఉంటున్నప్పుడు కూడా నీ పరిస్థితులలో జీవము నింపే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ధైర్యము కలిగి బలము తెచ్చుకొని విశ్వాసముతో ఆయన మీద ఆధారపడుతూ ఆయనను హత్తుకుని నీ ప్రయాణము ముందుకి కొనసాగిద్దాం. హీ హాజ్ ఎ స్పెసిఫిక్ ప్లాన్ అండ్ విజన్ ఫర్ అస్. మనల్ని ప్రేమించే దేవుడు నీ కొరకు నా కొరకు ప్రత్యేకమైన దర్శనము కలిగి ఉన్నాడు. హీ హాజ్ నాట్ కంప్లీటెడ్ హిస్ వర్క్. గాడ్ ఈజ్ నాట్ డన్ విత్ అస్. హీ నీడ్ యు అండ్ ఐ. నీవు నేను ఆయనకి కావలసి ఉన్నా. అధైర్యపడక ఆయన వైపు చూసి ఆయనను ఘనపరుస్తూ స్తుతిస్తూ ఆయన సన్నిధిలో సాగిలపడుతూ ముందుకి కొనసాగిదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. అననుకూల పరిస్థితుల్లో, భయంకరమైన దినాలలో మేము ఉంటూ ఉన్నప్పుడు, ఎండిన ఎముకలను పోలిన పరిస్థితులలో ఇశ్రాయేలుకు సూచనగా ఉన్న మాటలు నాయనా నువ్వు హెచ్కేలుతో మాట్లాడి ఉన్నావు. ఆ మాటలు, ఎండిన ఎముకలు ఇశ్రాయేలుకు సూచనగా ఉన్నాయి అని నువ్వు మాట్లాడుతూ ఉన్నాయి. మా ఎముకలు ఎండిపోవచ్చున్నవి, మా ఆశలు విఫలమవుతున్నవి, మేము నాశనం అవుతున్న పరిస్థితులు, ఈ దినము మేము జీవిస్తున్న పరిస్థితులకు సరిగ్గా ఆ ప్రకారముగా ఉన్న నేపథ్యంలో నాతో మాతో మీరు మాట్లాడారు. మీకు వందనాలు. మా పరిస్థితుల మధ్య, ఎండిన పరిస్థితుల మధ్య, నిరాశ కలిగిన పరిస్థితుల మధ్య జీవము నింపుతున్నటువంటి దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కాపుదల్లో భద్రపరచండి, నీ ఆశీర్వాదాలతో నింపి నడిపించి, ఈ నూతన మాసం అంతా మా అడుగులు బలపరిచి, మా ఆలోచనలు స్థిరపరచి, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనొచ్చు రాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కాపుదల కుడివచ్చిన మనకు, సకల భక్తులకు, విశ్వాసులకు సదాకాలము త్రియక దేవుడు తోడుగా నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.